Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఒకే వేదికపైకి జగన్ చంద్రబాబు పవన్ కళ్యాణ్, ఇది సాధ్యమేనా? ఏపీ రాజకీయాలలో ఆ ముగ్గురివి వేరువేరు దారులు. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే జగన్ది కంప్లీట్ సెపరేట్ ట్రాక్. ఈ ముగ్గురి రాజకీయాల పంద వేరైనా వారికి ఒకే చోటకు చేర్చి కలపాలని అనుకుంటున్నారు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్. ఇంతకీ విషయం ఏంటంటే, దేశంలో మతతత్వానికి వ్యతిరేకంగా అందరూ పోరాడాలని ఆయన కోరుకుంటున్నారు. ఇందుకోసం ఒక వేదిక ఉండాలని కూడా ఆయన ఆశిస్తున్నారు. ఇక స్టాలిన్లో ఈ కొత్త ఆలోచనలు రావడంతోనే ఏకంగా జాతీయ ప్రాంతీయ పార్టీల అధినేతలకు లేఖలు రాశారు. అంతా కలిస్తేనే దేశంలో సమానత్వం, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం వంటి వాటిని సాధించగలమని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో అంతా ఒక్క త్రాటిపైకి వచ్చి పోరాడాలని ఆయన కోరారు. ఇదిలా ఉంటే దేశంలో 37 మంది రాజకీయ నాయకులకు స్టాలిన్ లేఖ రాసి సంచలనం రేకెత్తించారు. ఆ జాబితాలో సోనియా గాంధీ నుంచి ఆమె రాజకీయ బద్ధ విరోధి జగన్ను కూడా చేర్చారు. ఇక ఏపీలో చూసుకుంటే జగన్కి చంద్రబాబుకు అసలు పడదు. అలాంటి ఇద్దరిని కూడా ఈ వేదికలో చేరాలని స్టాలిన్ కోరడమే విశేషం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ను కూడా చేతులు కలపాలని ఆహ్వానించడం ఇంకా విశేషం. పవన్ తన జనసేనను బీజేపీతో జట్టు కలిపి ఉంచారు. ఆ పార్టీకి మిత్రపక్షంగా ఉన్నారు. ఇక కేసీఆర్ని ఈ కూటమిలోకి ఆహ్వానించడం పెద్ద వింత కాదు. ఆయన ఇప్పటికే బీజేపీకి వ్యతిరేకంగా గొంతు విప్పారు. కానీ యూపీలో చూసుకుంటే మాత్రం బీజేపీకి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇచ్చే పార్టీలుగానే టీడీపీ, వైసీపీ ఉన్నాయి. మరి అలాంటి పార్టీలను బీజేపీకి యాంటీగా పోరాడదాం రండి అని స్టాలిన్ పిలవడంలో ఆంతర్యం అయితే తెలియడం లేదు. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. స్టాలిన్ కాంగ్రెస్ పక్షంలో ఉన్నారు. రేపటి రోజున కేంద్రంలో యూపీఎస్ సర్కార్ అధికారంలోకి రావాలని ఆయన గట్టిగా కోరుకుంటున్నారు. మరి దానికి దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ కూడా మద్దతు ఇవ్వాలి. ఆ విధంగా ఆయన సోనియా గాంధీ తరఫున ఈ పని చేస్తున్నారా అన్నదే చర్చగా ఉంది. మొత్తానికి సోనియా గాంధీ అన్నా కాంగ్రెస్ అన్నా జగన్కి పడదు. కేసీఆర్ కూడా కాంగ్రెస్ లేని కూటమి అంటున్నారు. ఇలా వీరందరూ దేశ రాజకీయాల మీద వివిధ రకాల అభిప్రాయాలతో ఉన్నారు. మరి ఒకే చోట అందరినీ చేర్చడం ద్వారా స్టాలిన్ జాతీయ స్థాయిలో రాజకీయ ఆల్టర్నేషన్ మోదీకి తీసుకురావాలని అనుకుంటున్నారు. కానీ అది ఎంతవరకు సాధ్యపడుతుందన్నదే ఇక్కడ ప్రశ్న. ఇంతకే స్టాలిన్ రాసిన లేఖ మీద ఈ నాయకులు రెస్పాండ్ అవుతారా చూడాలి.